ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఇప్పటికీ మీరు మీ కంప్యూటర్లో విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్నే వాడుతున్నారా? అయితే ఇక మీ సిస్టమ్ని దేవుడే రక్షించాలి. టెక్నో రంగంలో తాజాగా జరిగిన ఒక పరిణామం, విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇక పూర్తిగా రక్షణ అన్నదే లేకుండా చేసింది. ఇంతకీ ఏంటి ఆ పరిణామం? దశాబ్దాల కాలంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో అనేక వెర్షన్స్ వచ్చాయి. విండోస్ ఎన్టీ, విండోస్ 2000 లాంటి నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని పక్కన పెడితే హోమ్ యూజర్ల కోసం విండోస్ 3.1, విండోస్ 95, విండోస్ 98, విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 8, తర్వాత విండోస్ 10, ఇలా కొన్ని సంవత్సరాలకు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ చొప్పున మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు యూజర్కి ఉపయోగపడే కొత్త ఫీచర్స్, కొత్త కొత్త సెక్యూరిటీ అవసరాలు వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త వెర్షన్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే కొత్త వెర్షన్ అన్నది సాధారణంగా యూజర్కి ఎంత ఉపయోగపడుతుందో గాని సంస్థకి మాత్రం వ్యాపార అవసరాల కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే వెర్షన్ అప్డేట్ అయినప్పుడల్లా యూజర్లందరూ తమ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసుకోలేరు. ఈ కారణం వల్ల పాత వెర్షన్లకి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం సంస్థ బాధ్యత. అయితే ఇది సంస్థలకి పెద్ద తలనొప్పి వ్యవహారం. అందుకే అప్గ్రేడ్ అవ్వమంటూ ఎప్పటికప్పుడు అవి యూజర్లని రికమెండ్ చేస్తుంటాయి. ఏదేమైనా విండోస్లో ఎన్ని కొత్త వెర్షన్లు వచ్చినా జనం చాలా కాలం విండోస్ ఎక్స్పీనే అంటిపెట్టుకుని ఉన్నారు. విండోస్ ఎక్స్పీ తరువాత విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఇలా ఎన్ని వచ్చినా చాలామంది విండోస్ ఎక్స్పీ వదల్లేదు. దానికి బాగా అలవాటు పడిపోవడమే ఇందుకు కారణం. అందువల్ల దాదాపు 12 పాటు విండోస్ ఎక్స్పీకి అప్డేట్స్ అందించింది మైక్రోసాఫ్ట్. ఇక విసిగిపోయి 2014 సపోర్ట్ ఆపేసింది. అప్గ్రేడ్ అవ్వమంటూ యూజర్లకి అల్టిమేటం జారీ చేసింది. విండోస్ యూజర్లారా, ఇక విండోస్ ఎక్స్పీకి మైక్రోసాఫ్ట్ తరపు నుంచి ఎలాంటి సపోర్టు ఉండదు. కాబట్టి మీరు కనీసం విండోస్ 7 అయినా వాడండి. కాదు, ఇప్పటికీ విండోస్ ఎక్స్పీనే పట్టుకుని వేలాడతామంటారా? అయితే సెక్యూరిటీ రిస్కులుంటాయి, మాకు బాధ్యత లేదు, ఆపై మీ ఇష్టం అని తెగేసి చెప్పేసింది. అందువల్ల 2014 తర్వాత కూడా విండోస్ ఎక్స్పీ వాడుతున్న వాళ్ళు సెక్యూరిటీ కోసం థర్డ్ పార్టీ సెక్యూరిటీ టూల్స్ మీద ఆధారపడుతున్నారు. ఆ పాతకాలం నాటి ఆపరేటింగ్ సిస్టమ్నే వదల్లేక పట్టుకుని ఉన్నారు. అయితే ఇక విండోస్ ఎక్స్పీకి పూర్తిగా బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే తాజాగా విండోస్ ఎక్స్పీ కోడ్ మొత్తం టెక్ ఫోరమ్స్లో లీక్ అయిపోయింది. ఏకంగా 43 GB కోడ్ ఇది. ఈ కోడ్ ఇప్పటికే హ్యాకర్ల చేతిలో పడింది. అంటే ఇకపై విండోస్ ఎక్స్పీ వాడుతున్న సిస్టమ్ని అటాక్ చేయగలిగే ప్రమాదకరమైన మాల్వేర్ని తయారు చేయడం హ్యాకర్లకి చిటికలో పని. కాబట్టి ఏదో అలవాటైపోయింది కాబట్టి అంటూ అప్డేట్స్ సపోర్టు లేకపోయినా ఇప్పటికీ విండోస్ ఎక్స్పీ వాడుతున్న వాళ్ళుంటే వెంటనే మెలకువ తెచ్చుకోండి. ఏదో నెట్తో సంబంధం లేని ఆఫ్లైన్ సిస్టమ్స్లో వాడినా కొంతవరకు పర్వాలేదు, కానీ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న సిస్టమ్స్లో ఇక విండోస్ ఎక్స్పీ వాడారంటే ఇక మీ సిస్టమ్ని దేవుడే రక్షించాలి మరి. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.